కొంతమంది వ్యక్తులకు ఈ జీవిత రేఖ బుద్ధి రేఖ చాలా దూరం వరకు ఇక్కడి నుంచి విడిపడుతుంది అంటే ఈ వయస్సు వరకు ఆ జీవిత రేఖ బుద్ధి రేఖ విడిపడదు కలిసి ఉంటాయి ఒక జడ వేసినట్టు ఒక మెలిక వేసినట్టు ఇది ఒకటే రేఖన అని కలిసి ప్రయాణం చేస్తుంటాయి ఇటువంటి వ్యక్తులు ఎట్ట ఉంటారు ఒక రకం చూద్దాం ఈ వయస్సు నుంచి ఈ వయస్సు వరకు 7 ఏడేళ్ల 14 7 మూల 21 ఏడాల 28 28 సంవత్సరాల వరకు సంపాదన ఉన్న ఉద్యోగం ఉన్న తల్లిదండ్రుల పేరెట్నో అన్నదమ్ముల పేరెట్నో అక్కయెల్లెల పేరెట్నో వాళ్ళ అభివృద్ధి పేరెట్నో ఖర్చు చేయటం తన దగ్గరికి ఎంత మంది వచ్చినా బాగా మాట్లాడే శక్తి ఉంటుంది కానీ తనకు తానే ఒకరి దగ్గరికి వెళ్లి మాట్లాడి గెలిచే శక్తి ఈ వ్యక్తుల్లో ఉండదు ఇటువంటి వ్యక్తి సాధారణ ఒక సామర్థ్యం ఉంది ఇంట గెలిచి బయట గెలవాలి అని వీళ్ళు బయట గెలుస్తుంటారు ఒక్కొక్కసారి ఇంట్లోనే ఓడిపోతుంటారు ఇటువంటి దాన్ని గృహ నిర్బంధ యోగం అంటాం గృహ నిర్బంధ యోగం అంటే కుటుంబ బాధ్యతల ద్వారా ఎదుగుదల ఎంతైతే అవసరమో వ్యక్తిలో అంత ఎదుగుదల కనిపించదు గాక కనిపించదు ఈ వ్యక్తులకు మాట ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఈ వయస్సు నుంచి ఇక ఎదుగుదల ప్రారంభమైందో విడిపోయిందో ఎంత అభివృద్ధి అంటే తాను కోల్పోయిన శక్తిని పుంజుకొని ఇతోదిక అభివృద్ధిని సాధిస్తాడు ఇది మర్చిపోకూడదు దీన్ని గృహ నిర్బంధ యోగం అని కూడా మనం అంటుంటాం మరొక రేఖ జీవిత రేఖ కొద్దిగా మాత్రమే కలిసిండి అక్కడే ప్రారంభింపబడి జీవిత రేఖ బుద్ధి రేఖ ఈ రెండు కూడా కొంత దూరం వచ్చి వెంటనే విడిపోతుంది ఇక్కడ పరిసమాప్తం అవుతుంది అంటే మీకు ఇది 7 సంవత్సరాల లోపే న్యాయానికి ఆ 7 సంవత్సరాల వయసులో ఆయన పెద్ద జ్ఞానం ఉండదు కానీ మరీ బాల్యం నుంచే స్వతంత్రమైన యోజనలు స్వతంత్రమైనటువంటి ప్రణాళికలు నా జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి ఈ ప్లాన్స్ తల్లిదండ్రుల యొక్క బోధన వలన సమాజాన్ని చూచో మరే రకంగానో అంత చిన్న వయసులో మనం ఉండడానికి మాత్రం వీల్లేదు కానీ క్రమేపీ ఈ శక్తి పెరుగుతూ 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 పక్వమైనటువంటి పరిపక్వమైనటువంటి అత్యంత అనుభవపూర్వకమైనటువంటి జీవితాన్ని ఈయన గడుపుతాడు ఈయన ప్రతి ప్రణాళిక చాలా బ్రహ్మాండంగా ఉంటుంది తాను వేసుకున్న ప్లాన్ ఏ ఒక్కటి మిస్ కాకుండా తప్పుపోకుండా చేసి నేర్పు ఓర్పు ఈ వ్యక్తులలో ఉంటుంది ఇక విజ్ఞానం ఇతోధికంగా సంపాదించుకోగలుగుతాడు విద్యాబుద్ధులు వినయము విధేయత అన్నిట్లో ప్రతి ఈ విషయం ఆ విషయం అని కానీ ఎదుగుదల పెరుగుదల ఒకటి ఉంటుంది రైట్ మళ్ళీ ఒక రేఖ చూద్దాం కొంతమందికి జీవిత రేఖ మాత్రమే కొంత దూరం కనిపిస్తుంది మధ్య వయస్సు నుంచి బుద్ధి రేఖ కనిపిస్తుంది అంటే దాదాపు 28 సంవత్సరం నుంచి జీవిత రేఖ నుంచి బుద్ధి రేఖ పుడుతుంది మీరు రకరకాల చేతులు గమనిస్తున్నప్పుడు ఈ మార్పులు ఈ చేర్పులు ఈ పరివర్తనలు పరివర్ధనలు ఇటువంటి కొంగ్రొత్త రేఖలు మీకు కనిపిస్తూ ఉంటాయి అంటే ఇంతవరకు జీవితం ఎట్లా గడుస్తుంది అంటే ప్రపంచం ఏమిటి బయట ఏముంది ఏమీ తెలియదు ఒక్క పుస్తక జ్ఞానం మాత్రమే ఎవరి పేరు తెలియదు ఇంటి పక్కకి ఎవరు ఉంటారో తెలియదు బయట ఏమవుతాదో తెలియదు ఒక న్యూస్ పేపర్ చూడడు ఓ టీవీలు చూడడు ఒక రేడియోలు వినడు ఒక్క పుస్తక పరిజ్ఞానం మాత్రమే అంటే లౌకిక జ్ఞానం ఈ వ్యక్తుల్లో ప్రాపంచిక జ్ఞానం ఈ వ్యక్తుల్లో చాలా తక్కువ కానీ ఈ వయస్సు నుంచి మాత్రం తప్పకుండా ఎదుగుదల కనిపిస్తుంది అంటే ఈ వయస్సు నుంచి మాత్రమే మనం ఆ యొక్క వ్యక్తి యొక్క గొప్పతనాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి రైట్ మరొక రేఖను చూద్దాం
ఒక వ్యక్తి కొంతమంది వ్యక్తులకు జీవిత రేఖ బుద్ధి రేఖ దూరం దూరంగా కనిపిస్తూ ఉంటాయి ఇంత దూరంగా కనిపిస్తూ ఉంటాయి విద్యాబుద్ధులు జ్ఞానం స్వయం నిర్ణయాధికారం స్వయం ప్రణాళికాబద్ధంగా ఉండటం ఇటువంటి పరిజ్ఞానం అంతా కూడా ఈ వ్యక్తులల్లో ఉంటుంది కానీ ఇతని ప్రగతిలో మార్పులు మాత్రం మనం గమనిస్తూ ఉంటాం జీవితం యొక్క లక్ష్యం వేరు కానీ గమన దిశ వేరు తాను అనుకునేది ఒకటి నడిచే జీవితం ఒకటి తాను ఏదో చదువుకోవాలి అనుకుంటాడు మరొకటి చేస్తాడు అంటే ఆదర్శం వేరు ఆచరణ వేరు తాను ఒక డాక్టర్ను కావాలి అనుకుంటాడు అవిధి పక్షంలో ఇంజనీర్ అవుతాడు ఒక లెక్చరర్ అవుతాడు అంటే తాను అనుకున్నది మాత్రం వైద్య వృత్తిని స్వీకరించాలని ఇది ఆదర్శం ఇది ఆచరణ లేదా తన జీవిత లక్ష్యం వేరు దాని యొక్క గమన దిశ వేరు ఈ రకంగా ఉంటుంది ఇది ఒక్క విషయంలో కాదు జీవితం విషయంలో ఆలోచన విషయంలో ప్రణాళికల విషయంలో ఏ ప్రతి విషయం లోపల మీకు నడక కనిపిస్తుంది హెచ్చు శాతం మీకు కనిపిస్తుంది కొంతమంది దీన్ని మనం పితృరేఖ అన్నాం దీన్ని మాతృరేఖ అన్నాం కాబట్టి పొరపడి ఇది భార్యాభర్తల రేఖలుగా భావించి భార్యాభర్తలు సఖ్యంగా ఉండరు పోట్లాడుతూ ఉంటారు వాళ్ళు భార్యాభర్తలుగానే ఉండరు అని కొందరు నిందారోపణ చేస్తూ ఉంటారు ఇంతకు మించిన శాస్త్రదోషం ఇంతకు మించినటువంటి తప్పిదం ఇంతకు మించిన అసత్యం మరొకటి ఉండదు లేదు ఇటువంటి వ్యక్తులు భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు ముఖ్యంగా కాకతాళీయంగా అనుకోకుండా సరిపడక భావాలు కుదరక వేర్వేరు భావాలు ఉండటం వలన భార్యాభర్తలలో చిన్నపాటి విషయాలలో పొరపాట్లు పరపొచ్చాలు కోపతాపాలు ఎడమొగపడమాలు ఉంటే ఉండవచ్చుగాక కానీ విడిపోతారు అని చెప్పడానికి మాత్రం వీలు లేనే లేదు మరి ఇటువంటి రేఖలున్న వ్యక్తులు నేను విడిపోయిన వాళ్ళని చూశాను అని కొంతమంది అంటుంటారు ఎస్ వాళ్ళ గురించి నేను మీకు చెప్తుంటాను ఈ రెండు రేఖలను లేదు అన్యోన్యంగా ఉంటారు అని చెప్పడానికి లింక్ లైన్ అంటాం రెండు రేఖల్ని కలుపుతున్నటువంటి ఒక ఊర్ధ్వ రేఖ కనిపిస్తుంది మీకు ఒకటి కాదు రెండు ఉంటాయి కొందరికి ఈ రెండు రేఖలు ఉండటం వలన ముఖ్యంగా భార్యాభర్తలలో అత్యంత సఖ్యత ఉంటుంది చాలా కలిసిమెలిసి ఉంటారు నిండైన ప్రేమతో ఉంటారు ఒకరికొకరు శృంగారాన్ని పంచుకుంటారు కామానికి వీలు లేనే లేదు పరాయి స్త్రీ ముఖం పురుషుడు ఎరగరు పరాయి పురుషుని యొక్క ముఖం భార్య ఎరగదు ఇంత చక్కని దాంపత్య సుఖాన్ని పొందే భాగ్యాన్ని వీళ్ళు పొందుతారు మరి విడాకులు పొందటం సార్ ఎస్ విడాకులది కూడా ఉంది ఈ స్థానం లోపల నిండైన స్వతంత్రమైన గుణకాలు ఇక్కడ బాగా గమనించాలి గుణకము అంటే ఇది ఇది గుణకం క్రాస్ ఇంటూ అంటాం ఈ రెండు రేఖలు విడివిడిగా ఉండి ఒకటి రెండు గుణకాలు ఉంటే మట్టుకు అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి భార్యా రేఖలలో లేదా భర్త రేఖలలో ఒకటి వచ్చి వాలిపోవటం లేదా ఇది పాయలుగా ఉండటం శుక్రుడు నైత్యంగా ఉండటం లోపటికి పోయి ఉండటం వలన ఖచ్చితంగా ఇన్ని చూడాలి శుక్రుడేమంటున్నాడు భార్యారేఖలు ఏమంటున్నాయి గురువు ఏమంటున్నాడు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నాడా భార్యాభర్తల పడక కీర్తి ప్రతిష్టకు భంగం వాటిల్లిందా ఇటువంటి ఎన్నో విషయాల్ని గమనించి ఎస్ వీళ్లకు డైవోర్స్ తీసుకుంటారు వీళ్ళు అని చెప్పాలి కానీ తొందరపడి ఏ ఒక్క రేఖను చూసి వీళ్ళు భార్యాభర్తలు విడిపోతారు అని చెప్పినంత సత్య దూరం మరొకటి ఉండదు అది చాలా తప్పు ఏ శాస్త్ర సమ్మతము కాదు న్యాయసమ్మతము కాదు అనుభవ సమ్మతము కాదు సత్య సమ్మతము అంతకు కాదు చంద్రుడు ఉబ్బు శుక్రుడు ఉబ్బుగా ఉండకుండా లోతై ఉన్నాడు
గురువు అనుకూలంగా లేడు, భార్యారేఖ పాయలుగా చివర్లో విడిపోయింది లేదా ఇది వాలిపోయింది, ఇటువంటి గుర్తులు కనిపిస్తే అవును అన్ని విషయాలు అడిగి బాగా అడిగి సామాజిక పరిస్థితులు, తల్లిదండ్రుల పరిస్థితులు, వాళ్ళ పరిస్థితులు, పెరుగుదల ఎట్లయింది, విద్య ఏమిటి, చేస్తున్న ఉద్యోగం ఏమిటి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దేశ కాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పాలి. అదే మన భారతదేశానికి వస్తే మీరెన్ని చెప్పండి, భారతీయ స్త్రీలు మాత్రం అన్నిటికంటే ప్రథమమైనటువంటి స్థానం భర్తకే ఇస్తారు. కొట్టినా తిట్టినా తప్ప తాగి వచ్చినా నీవే తప్పని తప్పరం మెరుగా నిన్ను తప్ప నేను ఒకరిని చూడను అన్నటువంటి పట్టుదలతో ఉండి పాతివ్రత్యాన్ని పాటించేటువంటి గొప్పల గొప్ప గొప్ప గుణం మన దేశంలో. అదే విదేశీయులు ఈ రేఖలు కనబడింది అనుకోండి చెప్పేస్తారు మీకు డైవోర్స్ అయితే ఒక్కరేం కర్మ సార్, నలుగురితో డైవోర్స్ తీసుకునేటువంటి అవకాశం ఈ వ్యక్తుల్లో ఉంది. కాబట్టి మీరు కొన్ని పాశ్చాత్య దేశపు పామిస్ట్రీ బుక్స్ చదువుతున్నప్పుడు, మన దేశపు సాముద్రిక శాస్త్రాలు చదువుతున్నప్పుడు ఈ విషయాలలో మాత్రం, ఈ ప్రిడిక్షన్ విషయంలో మాత్రం, ఈ ఫలిత వివరణ లోపల ఈ తేడా మీకు తప్పకుండా కనిపిస్తుంది. రైట్ సార్. ఇంకొకటి, కొంతమందికి ఇక్కడ జీవిత రేఖ పక్క నుంచి ఒక సరళ రేఖగా ఏమాత్రం వంపు లేకుండా ఏదైతే పైకి వెళుతుందో అది మీకు భాగ్యరేఖ అవుతుంది. బుద్ధిరేఖ మీకు ఎక్కడా కనిపించదు, కేవలం ఇక్కడ అంటే సగం దూరం దాటిన తర్వాత ఇక్కడి నుంచి బుద్ధిరేఖ కనిపిస్తుంది. దీని గురించి చాలామంది సందేహం ఒకట ఉన్నారు, ఇది బుద్ధిరేఖ ఎట్లవుతుంది అని. బుద్ధిరేఖ మూసే స్థానం ఇక్కడే, జనన స్థానం ఇక్కడ, ముగియు స్థానం ఇక్కడ. ఇది ఇక్కడ పుట్టినా దీని చూపు మాత్రం ఇక్కడే ఉంది, కాబట్టి ఇక్కడి నుంచి మనం తీసుకోవాలి. అంటే ఇంతవరకు ఆ వ్యక్తిలో ఎదుగుదల ఉండదు, కానీ తదనంతరం ఎట్లా ఎదుగుతాడు అంటే ధీశక్తి పెరుగుతుంది, ధన సంపన్నత పెరుగుతుంది, ఏదో వ్యాపారం ధనార్జన కోసం అతను పడరాని పాటలు, అతడు చేయరాని చేష్టలు ఒకటి ఉండదు. కోట్లకు పడిగెత్తే వ్యక్తులు ఇటువంటి వ్యక్తులలో మీకు కనిపిస్తుంటారు. మరొక రేఖను చూద్దాం. భాగ్యరేఖ ఇట్లా ఉండగా కూడా భాగ్యరేఖ ఒకరికి లేకుండా సూర్యస్థానం వెళ్ళే రేఖ ఉంటుంది ఒకటి. అత్యంత సరళంగా వెళ్ళాలి, నిటారుగా వెళ్ళాలి, ఇందులో మాత్రం వంపు ఉండటానికి వీలు లేనే లేదు. కొంతమందికి ఇక్కడి నుంచి వెళ్తుంది బుద్ధిరేఖ, ఒక మెరాకిల్ అయినట్టు, ఏదో ఒక విచిత్రమైనట్టు, ఏదో ఒక అద్భుతం జరిగినట్టు చాలా సంవత్సరాల తర్వాత, అంటే ఏ 40-50 సంవత్సరాల వయసునో అతని బుద్ధి వికాసం ఉండి అసలు ఇతడు ఒక వ్యక్తేనా, ఎక్కడ ఉండేవాడు, ఈయన ఇంత జ్ఞానశక్తి ఉందా అంటే బుద్ధి ఉండి కూడా ఇది వినియోగింపబడలేదు, కనబడుతులేదు కాబట్టి. కానీ అంతర్వాహినిగా ఈ బుద్ధి రేఖ ఉంటుంది, పైకి కనబడకపోవచ్చు, ఉదీయమాన రేఖ కనబడకపోవచ్చు, ఉదిత రేఖగా కనబడకపోవచ్చు, అంతర్భాగం మిళితమై కనబడకుండా అదృశ్యమై ఉండవచ్చు. కానీ ఎక్కడ దృగ్గోచరమైంది, ఇక్కడ, అది కూడా సూర్యరేఖ నుంచి. ఇటువంటి వ్యక్తులు తదనంతర కాలం అంటే 40-50 సంవత్సరాలు దాటిన తర్వాత ఎనలేని కీర్తి ప్రతిష్టలు, ఎనలేని ధన సంపత్తులు, ఎనలేని కళాభిమానులు. ఇటువంటి వ్యక్తులలో గొప్ప గొప్ప సినిమా స్టార్ని చూస్తాం, గొప్ప సంగీతజ్ఞుల్ని చూస్తుంటాం, గొప్ప గొప్ప విదేశాలకు వెళ్ళి అక్కడ సన్మానాలు పొందుతున్నటువంటి వ్యక్తులను మనం చూస్తాం. కానీ ఒక మెరాకిల్, ఏదో ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది, అబ్బా ఇంత గొప్ప వ్యక్తి, ఇంతవరకు ఎప్పుడు చూడనేలేదే, ఈయన గురించి విననేలేదే అంటాం. ఉండి 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 చాలా గొప్పగా అవుతారు. కొంతమంది వ్యక్తులు ఎట్లా ఉంటారంటే వ్యక్తి రాకముందే కీర్తి వస్తుంది, ఒక చాలా గొప్ప వ్యక్తి వస్తారని.
కొంతమంది వ్యక్తులు ఉంటారంటే ఆయన్ను చూసినాక అబ్బా ఈయన ఇంత గొప్ప వ్యక్తి అనిపిస్తుంది. ఇక ఆ కోవకు చెందిన వ్యక్తులు ఇటువంటి వాళ్ళు. ఆయన ప్రతిభా పాఠవాలు చూసి, ఆయన శక్తి యుక్తులు చూసి, ఆయన చమత్కారాలను చూసి, ఆయన కీర్తి ప్రతిష్టలు చూసి ప్రతివాడు ముక్కున వేలు వేసుకుంటాడు, భేష్ అంటాడు, అనక తప్పదు. అంతపటి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. రైట్. కొంతమందికి అక్కడి నుంచి రాకుండా ఇటు వెళ్ళే అటువంటి రేఖ నుంచి వస్తుంది. ఇది ఇది కూడా బుద్ధి రేఖే మీకు. కానీ విచిత్రం చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు బుద్ధి రేఖ అదృశ్యం, కనబడతలేదు మనకు. ఇది మాత్రమే కనబడుతుంది. అంటే దీని కొరత మీకు 86 వచ్చి, హృదయ రేఖ యొక్క కొరత కూడా దాదాపు 90 వచ్చి, ఇది మీకు 30నో 20నో తీసుకుంటే ఈ మూడింటిని కూడటం వలన, 3తోని భాగించటం వలన ఆయువులో కొద్ది తగ్గింపు వస్తుంది. అంటే అల్పాయుష్కులు కాదు, మధ్యమకు కొద్దిగా మించినటువంటి ఆయుష్కులు అని మాత్రమే చెప్పవచ్చు. ఎందుకంటే దీని నిలివి తగ్గింది. ఇంతే బుద్ధిరేఖ.